అందరికి నమస్కారం. ఈరోజు ఈ గ్లాస్ గాజులు ఆడవాళ్ళు వేసుకుంటారు కదా, కన్నడ గాజులు అంటారు కదా, దాన్ని వేసుకుంటే ఏం ప్రయోజనం అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఆ గాజులను వేసుకుంటారు. అవును, ప్రతిరోజు ఆడవాళ్ళు చేయిలో ఈ గ్లాస్ గాజులు వేసుకోవాలి. చాలా మంచిది అవుతుంది. కనీసం లేకపోయినా రెండు రెండు గాజులన్నా వేసుకుంటే మీరు అలా వేసుకొని ఇంట్లో నడవంగా ఆ గాజుల శబ్దం వల్ల ఇంటి లోపల ఆ దుష్ట శక్తిని లోపలికి రాదు, మళ్ళీ మీకు ఆ దిష్టి దోషాలను రాదు. అందుకే ఖచ్చితంగా మీరు గ్లాస్ గాజులు వేసుకోవాలి. మళ్ళీ ఈ సీమంతం టైంలో సీమంతం చేస్తారు కదా ఆడవాళ్ళకి, అప్పుడు తొమ్మిది నెలలు చేస్తారు కదా, అప్పుడు ఖండితంగా గాజులు వేస్తారు. కానీ తొమ్మిది నెల కాదు, మూడో నెల గర్భం తరిచగానే గాజులు వేస్తే చాలా మంచిది అవుతుంది. ఎందుకంటే ఆ గాజులు శబ్దాలు విని మీ కడుపు లోపల పెరిగి ఆ చిన్న బిడ్డే చాలా బుద్ధివంతుడుగా చాలా యాక్టివ్గా ఉంటారు. అదే తగిన ప్రసవం చాలా బాగా జరుగుతుంది. యా ఇబ్బంది లేక ఆ బిడ్డ చాలా యాక్టివ్గా పుడుతుంది. అందుకే మూడు నెలలు ఉండగానే ఈ గాజులు వేసుకోండి. మళ్ళా ఎవరైనా ఇంటికి ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి పసుపు కుంకుమ మీద ఖండితంగా గాజులు పెట్టి వేయండి. ఎందుకంటే ఆ గాజులు వాళ్ళు వేసుకుంటే పసుపు కుంకుమలో తీసుకుని పోయి వేసుకున్న గాజులు వేసుకున్న వాళ్ళకు లక్ష్మీ కడాక్షం పెరుగుతుంది. అదే గాజులు వాళ్ళు వేసుకుంటే మీకును మంచి ఒక వైబ్రేషన్ ఇస్తుంది, మీకును చాలా మంచిది జరుగుతుంది. మళ్ళా మీరు చేతుల్లో గాజులు వేసుకోనగా ఎప్పుడన్నా యథేచ్ఛంగా ఇరిగిపోతే అయ్యో ఏమప్ప ఇరిగిపోయింది, ఈరోజు మంగళవారం, ఈరోజు శుక్రవారం ఇలా ఇరిగిపోయింది అని చింతపడద్దండి. అలా గాజులు విరిగితే ఏదో మీకు దిష్టి దోషం ఉంది కాబట్టి అది ఇరిగిపోయింది అనుకోండి. మంచిదే గాజులు విరిగితే, దాన్ని బట్టి మీరు ఎలా చింతను పడద్దండి. అందుకే పాతకాలంలో అంత పెద్దవాళ్ళు అందరూ ఆడవాళ్ళు గాజు గ్లాసులు వేసుకొని ఉంటారు, వేసుకోవాలి. ఇప్పటికీ పెద్దవాళ్ళు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అంతా చెప్పే చెప్తారు కదా ఇళ్ళలో. అందుకే మీరును గాజులు వేసుకోండి, మీ ఇళ్ళల్లో చాలా మంచిది అవుతుంది. ఇదేంటి గాజుల మహత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు